నా ఇటీవల నేపట్టుకుంటా లేదట్టు కావాలంటే. సో ఇది రీజనరేషన్ మెథడ్. మనం అక్కడ చూస్తున్నాం కదా క్లస్టర్ మీద. సో యాక్సిలరేటర్ మీద నుంచి జస్ట్ మనం కాలు మాత్రమే తీస్తున్నాం అంతే, బ్రేక్ ఏం అప్లై చేయట్లేదు. ఈవెన్తో రీజనరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది వెహికల్, అండ్ బ్రేకింగ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది ఉంటుంది అనమాట. మనం ఎక్కువ మోడ్ ఆఫ్ డ్రైవింగ్లో ఉండడం, మనం మోడ్ షిఫ్ట్ చేసి చూద్దాం. సో మీకు ఒక స్పీడ్ డిఫరెన్స్ కానీ అలా యాక్సిలరేట్ తెలుస్తుంది. ఇప్పుడు సిటీ డ్రైవింగ్ మోడ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యంటే మనకి ఇక్కడ వాయిస్ కమాండ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ 64 వెళ్తా ఉంది. సో 64లో మనం వెహికల్కి దగ్గరలో ఉన్నాం. వెహికల్కి దగ్గరలో ఉన్నప్పుడు మనకు అలర్ట్ వస్తుంది, సేఫ్టీ అలర్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు. సో వెహికల్ దగ్గరలో ఉన్నప్పుడు అడాస్ ఫీచర్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోయి మీరు డేంజర్లో ఉన్నారు అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ మనం కింద గమనించామంటే ఒక 30 సింబల్ కనిపిస్తాం. అదేంటంటే అది ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ అనమాట. అంటే దట్ మీన్స్ ఈ రోడ్డు మీద మనం 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళగలుగుతాం అని చెప్పి దాని అర్థం. దాని అర్థం ఆ బోర్డు అక్కడ పెట్టారు. సో మన రేడార్స్ అనేవి వాటిని రికగ్నైజ్ చేసి అక్కడ చూపిస్తుంది. అంటే మీరు ఈ రోడ్డు మీద 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళగలుగుతారు అని చెప్పి. అది అది కూడా వన్ ఆఫ్ ద అడాస్ ఫీచర్. చూస్తే ఇప్పుడు మన సిటీ డ్రైవింగ్ లో మోడ్ లో ఉన్నాం. 77 వెళ్తా ఉంది ఆటోమేటిక్గా. యాక్సిలరేట్ తీసిన వెంటనే మీరు చూడగలరు 84 ఇస్ మై స్పీడ్ వి ఆర్ రన్నింగ్. సో నా ఉన్నట్టుకోండి, ఇప్పుడు మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యాక్సిలరేట్ రిమూవ్ చేసి చూడండి, 87.2% కిలోమీటర్స్ పర్ అవర్లో రీజనరేట్ బ్రేకింగ్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ హౌ యువర్ బ్యాటరీ గెట్స్ ఛార్జ్. ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే వెహికల్ మనం ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యు కెన్ సీ హియర్, మనం ఆటోమేటిక్ లెఫ్ట్ ఇండికేటర్ వేసాము, లెఫ్ట్ వ్యూ అనేది మనకు కనిపించింది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా 24 ఉంది. అండ్ కూలింగ్ ఈజ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. దీంట్లో మాన్యువల్గా చేసే తన తక్కువ ఉంటాయి. సార్ చెప్పినట్టు అన్ని అడాస్ ఫీచర్ ఉంటాయి, కానీ డ్రైవర్ అనేవాడు చాలా అలర్ట్గా ఉండాలి. అడాస్ ఫీచర్ తీసుకొని యాక్సిడెంట్ కాకుండా వాడు సేఫ్ గార్డ్. సో డ్రైవర్ కానీ స్లీపీగా ఉండి అడాస్ ఫీచర్ ఉందిగా చూసుకుంటుందంటే డెఫినెట్లీ దే మీట్ అన్ యాక్సిడెంట్. సో అడాస్ ఫీచర్ ఇస్ జస్ట్ టు గివ్ అన్ అలర్ట్ టు ది డ్రైవర్. సో ఏదో మిస్టేక్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి మన వెహికల్ దగ్గరలో ఉన్నాం, అక్కడ కొలిజన్ అని వచ్చింది. సో ఆ విధంగా ఏంటంటే వెహికల్ సేఫ్టీకి దిస్ అడాస్ ఫీచర్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి అప్డేట్స్ కావాలంటే రెగ్యులర్లీ ఎలక్ట్రిక్ వెహికల్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియో విల్ బీ ఫ్రమ్ పంచ్ ఈవీ అండ్ టియాగో వివి, విచ్ ఈస్ స్పాన్సర్డ్ బై వరలక్ష్మి ఆటోమొబైల్స్ ఎట్ నెల్లూరు. సో ఈ వీడియో మొత్తం మనకు స్పాన్సర్ చేసింది వరలక్ష్మి ఆటోమొబైల్స్. లొకేషన్ ఇస్ చెమిడిగుంట నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కార్డులో చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో దిస్ వీడియో ఈజ్ ఓన్లీ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అందరికీ చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాలిపోతే ఎన్ని ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఎలా యూజ్ అవుతుంది చూపించడానికి కోసమే ఈ వీడియో చేయబడింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.